పవన్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో కూడా మరి కాసేపట్లో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ ఏరియా కూడా చాలా కీలకంగా కూడా చెప్తారు. కూటమికే ఎక్కువగా స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్నట్టుగా కూడా మనకు సర్వే ఫలితాలు కూడా చాలా వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారి శ్రీకాకుళంలో మా కరెస్పాండెంట్ రమేష్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంతసేపట్లో అంటే అభ్యర్థులను ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లను కూడా లోపలికి పంపే అవకాశం ఉంది, ఆ తర్వాత ఎట్లాంటి నిబంధనలు అక్కడ అమలవుతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రమేష్? పవన్, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ప్రధానంగా మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సుమారుగా 2000 మంది సిబ్బంది ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి విధుల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మరి కాసేపట్లో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 1 అవర్ తర్వాత జనరల్ ఈవీఎంస్ ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంది. మొదటి విడత అంటే 12 లేదా 1 గంట మధ్యలో మొదటగా ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత చివరగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైనటువంటి భద్రత, దాదాపుగా 1500 మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం చుట్టూ పహరా కాస్తున్నారు. 3 అంచెల భద్రతను దాటుకుని ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలోకి రావాల్సినటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా 3 అంచెల భద్రతతో పాటు 3 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ప్లటూన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. వారంతా కూడా జిల్లాలో మొత్తం 144 సెక్షన్ ఉంది, రెడ్ జోన్గా కౌంటింగ్ కేంద్రాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం హెచ్ఎర్ల శివానీ కాలేజ్ దగ్గర పరిస్థితిని చూస్తే మొత్తం కూడా స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పోలీసులు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ మొత్తం కూడా వారి అధీనంలోకి తీసుకున్నారు కౌంటింగ్ సెంటర్ని. వచ్చేటటువంటి ప్రతి ఉద్యోగిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోనికి విడుదల చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా వచ్చేటటువంటి మీడియా పర్సన్స్ కానీ లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైనా అంటే అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఎవరైనా లోనికి వస్తే వారికి సంబంధించినటువంటి ధృవపత్రాలను చూపించిన తర్వాత, వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే కౌంటింగ్ హాల్స్కు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా కౌంటింగ్ సంబంధించి చూస్తే అసెంబ్లీకి సంబంధించి 8 ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం అవబోతుంది. ముఖ్యంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసనపేట, పాతపట్నం, శ్రీకాకుళం, అదేవిధంగా ఆమదాల వలస, దీంతోపాటుగా విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 8 హాల్స్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి 9 హాల్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం 112 ఈవీఎం టేబుల్స్ అసెంబ్లీ నియోజకవర్గాలకు, 18 ఈవీఎం టేబుల్స్ ఎంపీ నియోజకవర్గానికి ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. 14,17,959 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవన్నీ కూడా మరి కాసేపట్లో వెలువరించబోతున్నారు. అంటే ప్రధానంగా మొదటి ఫలితం రావడానికి 12-1 గంట మధ్యలో మొదటి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. వచ్చేటటువంటి ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా 3 అంచెల భద్రత మధ్య చెక్ చేసిన తర్వాతే కౌంటింగ్ కేంద్రాలకు వదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాదాపుగా 2000 మంది సిబ్బందితో ఈరోజు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సాయంత్రానికి అంటే ఎంపీ రిజల్ట్స్ వచ్చేసరికి కొంత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా పాతపట్నం పెద్ద నియోజకవర్గం కాబట్టి అది చివరిగా దాని తాలూకు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా 11-12 అయ్యేసరికి ట్రెండ్ కొంత అర్థమయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ప్రచారం నిర్వహించాయి. ఇదే నేపథ్యంలో ఈరోజు వారి భవిష్యత్తు కూడా తేలిపోనుండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఏజెంట్లు, అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మొత్తానికైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దాదాపుగా 25,826 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది పవన్. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మరోవైపు ఇటు ఏదైతే 4వ విడతలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో